బెంగళూరులో ఇండియా కూటమి ఏర్పాటు ఆ దానికి ప్రతిగా చాలా ఆగమేఘాలతో ఎన్డీఏ విస్తృత సమావేశం విస్తృతపరిచిన ఎన్డీఏ సమావేశం జరిపి అక్కడ ప్రధానమంత్రి ప్రసంగం సూక్తి ముక్తావళి ఆయనకు ఒక పెద్ద గజమాల వేసి అసలు భారతదేశం అద్భుతంగా ఉంది అని ఇవన్నీ చెప్పే ప్రయత్నం జరుగుతున్న రోజునే మణిపూర్ నుంచి ఘోరమైన వీడియో దేశమంతటా సంచలనం సృష్టించింది. మణిపూర్లో అక్కడ పాలక పార్టీగా ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ ఆయన ప్రత్యక్ష జోక్యంతో రగిలించబడిన సంక్షోభం, ఈ సంక్షోభంలో మైతేయి కుర్కి తెగల ప్రజల మధ్య అంతర్యుద్ధం, దీంట్లో మంటలు చెలరేగి అసలు అక్కడ వందలాది కుటుంబాలు నిరాశ్రయం కావడం, గృహదహనాలు, దాడులు, నిర్బంధాలు, ఆంక్షలు, ఇంటర్నెట్ను నిలిపివేయడం ఇదంతా జరుగుతున్న పరిస్థితి. అక్కడి నుంచి వచ్చింది వీడియో. ఇద్దరు మహిళలను, తల్లి కూతుళ్లను ఒక పెద్ద దుండగుల గుంపు వివస్త్రలను చేసి వాళ్ళను నగ్నంగా ఊరేగించి వందలాది మంది మగవాళ్ళు ఆ తర్వాత అడవిలోకి తరిమికెళ్ళి అక్కడ వాళ్ళ మీద అత్యాచారం చేసి వాళ్ళ కుటుంబంలో తండ్రిని చంపేసి మరొక అతన్ని చాలా ప్రాణాంతకంగా గాయపరిచి ఇవన్నీ కూడా జరిగాయి. దాంట్లో ఆ వీడియోలో ఉన్నాయి. ఇవి ఎక్కడో సాక్ష్యాధార సమస్య లేదు. ఇది మెయిన్ 4వ తారీఖు జరిగింది, నిన్న బయటకు వచ్చింది. అంటే ఎన్ని రోజులు అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం, అక్కడ బాధ్యత వహిస్తున్న కేంద్రం తరఫున అమిత్ షా హోంమంత్రి, ఆయన పర్యటించి కూడా వచ్చారు. అసలు మణిపూర్లో ఇంత తీవ్రమైనటువంటి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి, కేంద్రం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మీడియా విపరీతంగా విమర్శిస్తూ వచ్చాయి. ఒక అఖిల పక్షం జరపమంటే చాలా ఆలస్యంగా ఏదో నామకార్థంగా జరిపారు. ఈ పరిస్థితుల్లో వీడియో విడుదలైంది. ఎందుకు రాలేదు అంటే దానికి ఒక కారణం చెప్తున్నారు, ఇంటర్నెట్ అక్కడ ఆపేయడం వల్ల బయటికి, అంటే అది కూడా మీరు చేసిన నిర్ణయమే కదా. రెండవది, ఒకవేళ ఇంటర్నెట్లో రాకపోయినా ఇంత అఘాయిత్యం జరిగితే ఆ చిన్న రాష్ట్రంలో దృష్టికి రాకుండా ఉంటుందా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. వీటికి సమాధానాలు చెప్పడం పెద్ద కష్టమేం కాదు. అన్నిటికీ ఉపేక్ష, నిర్లక్ష్యం, వైఫల్యం, అసమర్థత ఇవే కారణాలు. ఇంత జరిగిన తర్వాత ప్రతిపక్షాలు అనేకసార్లు విమర్శించాయి, ఏ ఒక అఖిలపక్ష బృందాన్ని పంపించండి, భద్రత పెంచండి, అసలు ఈ సమస్యలో మైతేయి వాళ్ళని కూడా గిరిజనులుగా గుర్తించాలి అని అక్కడేదో ఒక హైకోర్టు తీర్పు చెప్పినంత మాత్రాన ఆగమేఘాల మీద ప్రభుత్వం దానికి సుముఖత ఎందుకు చెప్పింది? మైదాన ప్రాంత ప్రజలకు, గిరిజనులకు మధ్యలో అగాధం సృష్టిస్తే తమకు రాజకీయంగా ఉపయోగం అన్న బీజేపీ ఆలోచనే దీనికి దారితీసింది. వీళ్ళలో మళ్ళీ క్రైస్తవ హిందుత్వ సమస్యలు కూడా ఉన్నాయి. అనేక చర్చిలు కూడా అక్కడ తగలబెట్టారు ఈ క్రమంలో. అంటే గిరిజనుల్లో వాళ్ళు కొంచెం ఎక్కువగా ఉంటారు, మైదాన ప్రాంత ప్రజల్లో బీజేపీకి మద్దతు ఉంటుందని ఒక అంచనా. అందుకనే ఇదంతా కూడా జరిగింది, దీని వెనుక ఘోరమైన రాజకీయం ఉంది, ఈ చర్య తీసుకోకపోవడానికి కూడా అది ఒక కారణంలాగా కనిపిస్తుంది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత అయినా కేంద్రము అలాగే మహిళా మంత్రులైనా తీవ్రంగా ఖండించారా అంటే లేదు. ప్రతిపక్షాలని ఖండిస్తూ ఒక వాతావరణం ఇవన్నీ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకున్న తర్వాత అప్పుడు మటుకు ప్రధానమంత్రి మోదీ అప్పుడు మాట్లాడతారు. ఏమని అంటే, ఇది మా దృష్టికి రావడం ఆలస్యమైంది, మేము వెంటనే చర్యలు, ఇది భారతదేశానికే అవమానం, 140 కోట్ల మంది భారతీయులకు ఇది అవమానం, 100 కోట్ల మంది మన సమాజానికి కళంకం. సమాజము భారతదేశం ఇవన్నీ ఎందుకండి? అధికార పార్టీ కేంద్ర రాష్ట్రాల్లో ఉండి ఈశాన్యాల్లో మేము చాలా గెలిచేస్తున్నాము, మా అధీనంలోకి వచ్చేసిందని గొప్పలు చెప్పుకుంటున్నారు మీ హోంమంత్రి, మీరు మీ ప్రభుత్వానికి కదా ముందు. మేము విఫలమయ్యాం, మేము కఠిన చర్యలు తీసుకుంటాం, అక్కడ ముఖ్యమంత్రి మీద చర్య తీసుకుంటాం, వెంటనే పరిస్థితి అదుపులోకి తెస్తాం, ఇది కదా మీరు చెప్పాలి. దేశమంతా, ప్రజలంతా, అందరూ దీనికి కారణమైనట్టు ఆ సమస్య సృష్టించింది మీరు, కొనసాగుతుంటే పట్టించుకోండి మీరు. పైగా ప్రపంచంలోనే మన సమర్థత చాలా గొప్పది, మన నిఘా వ్యవస్థ గొప్పది, అన్నీ కనిపెట్టేస్తున్నామని చెప్తున్న మీరు ఆడపిల్లలను బట్టలు కూడా తీసి అడవుల్లోకి తీసుకుపోయి అఘాయిత్యం చేస్తే 2 నెలల వరకు ఆ సమాజ వ్యవస్థ మీరు తెలుసుకోలేకపోయారే. ఈశాన్య భారతం సరిహద్దు దేశాలకు చాలా దగ్గరగా ఉంటుంది కదా, అక్కడ మీ నిఘా వ్యవస్థ ఏం లేదా? ఉన్నా మీరు ఉపేక్షించారా కావాలని? పెద్ద ప్రశ్న ఇది.
ఈరోజు చెప్తాడు ఆయన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, మేము పట్టుకున్నాము, ఒకరిని అరెస్ట్ చేసాము, ఇంకొంతమందిని అరెస్ట్ చేస్తున్నాము. హఠాత్తుగా వీడియో బయటికి రాగానే వీళ్ళందరూ దొరికిపోయారా? ఇన్ని రోజుల నుంచి తెలియకుండా పోయిందా? పోలీసులు లేరా? గూఢచర్య వ్యవస్థ లేదా? పైగా అది సరిహద్దుల్లో ఉన్నటువంటి మణిపూర్ కాకపోయినా ఈశాన్య ప్రాంతాలు ఉన్న చోట జాతీయ నిఘా విభాగం కూడా ఏదో ఒక విధంగా పనిచేస్తుంటుంది కదా. ఏమైపోయింది? వ్యవస్థ కుప్ప కూలిపోయిందా? అప్పుడు నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు కూడా ఘోరంగా ఆమె భారతదేశ పుత్రిక అని ప్రధాని అన్నారు. అప్పటి ప్రధాని. కాబట్టి ఇదంతా కూడా చాలా ఘోరమైన వైఫల్యాన్ని, నిర్లక్ష్యాన్ని సూచిస్తూ వెళ్ళడి బహిర్గతం చేస్తూ ఉంది. దీన్ని ఇంకా దేశమంతా నిరుద్ధం. అందుకే రాహుల్ గాంధీ ఒక సమాధానం పెట్టారు, చర్య తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ అన్యాయం జరిగింది, అమానుషం జరిగింది కాబట్టి. కానీ ఇదేదో దేశానికి తలవంపులనే కోణంలో కాదు అని ఇంకా చాలామంది రకరకాల స్పందనలు వచ్చాయి. కానీ ముఖ్యంగా జరగాల్సింది ఏమిటి? అక్కడ రక్షణ కల్పించాలి, అక్కడ అశాంతిని చల్లార్చాలి, భద్రత కావాలి. మీరు సృష్టించిన జ్వాలలు మీరే ఆర్పాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా ఈ విషయంలో తీవ్రంగా స్పందించారు. కక్ష తీర్చుకోవడానికి మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించటం అది రాజ్యాంగానికి కూడా విరుద్ధం. దీని మీద కఠిన చర్యలు మీరు తీసుకుంటే ఇంతవరకు ఎందుకు తీసుకోలేదు? వెంటనే తీసుకోవాలని ఆయన అటార్నీ జనరల్ను, సోలిసిటర్ జనరల్ను పిలిపించి మరీ ఒక విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు తీసుకోకపోతే నేను తీసుకుంటాను, మేము తీసుకుంటామని చెప్పారు. ఆ తర్వాత ఇదంతా జరుగుతుంది. కానీ ఇన్ని మాట్లాడిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి సభలో సమగ్ర చర్చకు అనుమతించాల, రాజ్యసభలో స్వల్పకాల చర్చ మటుకే చేస్తాము అని జగదీప్ ధంకర్ చైర్మన్, ఉపరాష్ట్రపతి, ఆయన భీష్మించుకుంటే సభ వాయిదా పడింది. ప్రతిపక్షాలు ఎన్ని వాదనలు చేసినా కానీ. కాబట్టి ఇది మాటలకు చేతలకు ఏం పోలిక లేదు. ఇది నిజానికి దేశానికి తలవంపులు అన్నది నిజమే, జరిగిన ఘటనే కాదు, ప్రభుత్వం యొక్క, బీజేపీ యొక్క స్పందన రాహిత్యం కూడా చాలా ఘోరమైంది. ఇప్పటికైనా సరే మణిపూర్లో మంటలు చల్లార్చడానికి, మహిళలకు, ప్రజలకు మొత్తం అక్కడ భద్రతా వాతావరణం పెంచడానికి ప్రయత్నించకపోతే ఇది ఈశాన్య భారతం అంతా కూడా ఏదో రూపంలో దవాణాలలాగా వ్యాపిస్తుంది. ఇప్పుడు కుర్కి మైతే తెగల మధ్య వాళ్ళు కుర్కి తెగకు చెందిన వాళ్ళు, వీళ్ళు మొత్తం ఈశాన్యంలో చాలా చోట్ల ఉన్నారు. అనేక చోట్ల ఈ తెగల మధ్య స్పర్ధ, ఘర్షణలు ఉన్నాయి. వాటిని రాజకీయ పార్టీలు, స్వార్థపర శక్తులు మరింత రగిలిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అమ్మాయిలను అన్యాయంగా అందరి మధ్య వాళ్ళని నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి వాళ్ళు ఎందుకంటే అసలు దాక్కున్నారు పాపం అడవిలో అంతకుముందు ఈ అల్లర్లకు భయపడే నాంగ్ సుక్మాయ్ అనే ఆ ఊర్లో ఈ ఒక మూక దాడి చేసి బీభత్సం వస్తే వాళ్ళు భయపడిపోయి దాక్కున్నారు. దాక్కున్న వాళ్ళని తీసుకొచ్చి ఇదంత చేశారు. చాలా అన్యాయం. తలుచుకుంటే కూడా చాలా ఆందోళన కలుగుతుంది, బాధ కలుగుతుంది అక్కడ ఇంత దారుణ పరిస్థితులు అని. కానీ చాలా అన్యాయం అయిన తర్వాత ప్రధాని మొదటి విషయంగా కూడా చెప్పలేదు ఆయన. బిల్లులు, పార్లమెంటు, ప్రజాస్వామ్య సూక్తులు అన్నీ చెప్పాక దాంట్లో చాలా ఆవేదన, ఎవరిని స్పేర్ చేయం, స్పేర్ చేశారు కదా మేలో జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడైనా కానీ ఈ ఏమన్నారంటే ఉత్తుత్తి ప్రకటనలు మానేసి వైఫల్యాన్ని గుర్తించి తీవ్ర చర్యలు తీసుకోవటం చాలా చాలా అవసరం. వాళ్ళకి మేమేదో ఉరిశిక్షేస్తామని ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మామూలు చర్య తీసుకోలేదు మీరు, ఇప్పుడు క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. ఎవరు వీటికి విశ్వసనీయత ఏముంది?